ఈ సెల్ఫిష్ ప్రపంచంలో ఇంకో సెల్ఫీ డే. గుడ్ మార్నింగ్. సర్కారులు అంతాప్లేకా పిల్లపేదరా. జనరల్ గా ప్రతి ఆడియో ఫంక్షన్స్ లో మేమంతా పవర్ స్టార్ నడిచినట్టు మీరంతా నా ఇంటి ముందుకు వచ్చి అరుస్తున్నారేంటి? ఇవి అభిమానంతో అరిచే అల్పులు కాదురా, ఆర్తనాదాలు. ఆర్తనాదాలా? అవునరా. సెల్ ఉంటే సెల్ఫీ తీసుకో, ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకో. నన్నెందుకురా బుక్ చేసావు? బుక్ చేసుకుంటే నువ్వేమన్నా బుక్ మై షోలో టికెట్? అసలు ఏం జరిగిందో చెప్పు. మొన్న ఎక్కడికి వెళ్ళావు? మొన్న ఊపిరి సినిమాకెళ్ళా. ఊపిరి సినిమాకెళ్ళి నోడి ఊరుకోకుండా సెల్ఫీ తీసి ఫేస్బుక్ లో పెట్టావు? ఎస్, నేను జనరల్ గా చేసే పని అదే కదా. నువ్వు అప్లోడ్ చేసిన ఫోటోలో నేను ఈవిడ ఉన్నావురా? తప్పే ఉంది, హస్బెండ్ అండ్ వైఫే కదా. నా వైఫ్ కాదురా, పక్కింటోడి వైఫ్. నువ్వు పెట్టిన పోస్ట్ చూసి మా ఆవిడ లైక్ కొట్టింది, వీళ్ళ ఆయన నన్ను కొట్టాడు. ఆ దెబ్బతో ఊపిరి సినిమాలో నాగార్జునలా ఇదో ఇలా ఈ వీల్ చైర్కే అంకితం అయిపోయానరా. ఓర్ నా ఊపిరి, ఎవడన్నా పక్కింటోడు బైక్ ని వాడుకుంటాడు గానీ నువ్వు యాక్టింగ్ పక్కింటోడు వైఫ్ ని. నా ముసల్ సెల్ఫీ స్టిక్. నెక్స్ట్. ఏయ్ సెల్ఫీ రాజా, యు డిడ్ ఎ బిగ్ మిస్టేక్. నా సెల్ఫీ స్టిక్ అంత లేవు, నా సెల్ఫీ వల్ల నీకేం జరిగిందిరా? నువ్వు బుద్ధుడు స్టాచ్యూ దగ్గర దిగిన ఫోటోలో మా తాత పడ్డాడు. పాపం దెబ్బలేమన్నా తగిలాయా? కాదు మ్యాన్, ఫోటోలో పడ్డాడు. మా తాత పోయాడని స్కూల్లో లీవ్ పెట్టా, కానీ మా హెడ్ మాస్టర్ కి దొరికిపోయా. చూడమ్మా, జీవితంలో ఆడుకోవచ్చు కానీ జీవితాలతో ఆడుకోకూడదు. వెళ్ళు. కర్మరా బాబు. మనోడి రకమండి, ఈడికి సెల్ఫీలు అంటే పెచ్చ. అర్రే మర్చిపోయా, మనోడికి ఇంకో పెచ్చుందండోయ్. పెళ్లి వెరైటీగా చేయిస్తాను చెప్పి పేట్ల మీద కానిచ్చేస్తున్నా పెట్టి. అంకుల్, వెరైటీ కోసం శోభన గదిలో స్వీట్లు బదులు చింతకాయలు పెడితే అల్లుడికి డౌట్ రాదు? సాంప్రదాయం ప్రకారం కాదు, ఇన్కమ్ ప్రకారం. ఎలాగెలాగెలాగా? అకౌంట్స్ రాసినప్పుడు సంపాదన కుడివైపు, ఖర్చులు ఎడమవైపు రాస్తాం. అందుకే అమ్మాయిని ఎడమవైపు, అబ్బాయిని కుడివైపు కూర్చోబెడతాం. భగవద్గీత అంత బరువు లేకపోయినా అందరూ ఉన్నంత విషయం ఉంది నాయన. కానీ మీ దగ్గర ఏ విషయం లేదు. హలో. ఏంట్రా పెద్ద ఫ్యామిలీ మ్యారేజ్ చేస్తున్నావంట? మ్యారేజ్ చేయట్లేదు, మేనేజ్ చేస్తున్నాను. అదేంటి, అసలే వెతికి వెతికి తీసుకొచ్చిన సంబంధం ఉన్నావు కదా. అవునరా, పాపం పెళ్లి కూతురు లేచిపోతే వాళ్ళ బాబు నేను ఊర్లన్నీ వెతికి వెతికి తీసుకొచ్చి సెట్ చేసిన సంబంధం రా. బిజినెస్ లో లాస్ అయిందని ఆ అప్పుల్ని కట్టిన డబ్బులతో కవర్ చేసుకుందామని పెళ్లి కొడుకు ఫాదరు, నడతెప్పిన కూతురు కడుపు కవర్ చేయడానికి పెళ్లి కూతురు ఫాదరు, వీళ్ళిద్దరు ఈ సీక్రెట్లు మేనేజ్ చేస్తూ నేను మ్యారేజ్ చేస్తున్నాను. నీకు సెల్ఫీ సీక్రెట్ చెప్పనా? ఏంట్రా అది? పాపం ఆ పెళ్లి కొడుకు అమ్మాయి గుణవత్ అనుకుంటున్నాడు, గర్భవత్తం తెలియదు ఎదవకి. ఈ విషయం నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలియకూడదు. జాగ్రత్త. నా సంగతి పక్కన పెట్టి కానీ ముందు నువ్వు జాగ్రత్త. అసలే నీకు నోటి దోలు ఎక్కరువే. కామన్ గా గోడ చెవులు ఉంటాయి కానీ ఇక్కడ మైక్లు ఉన్నాయి, అందుకే మైక్ దూరంగా వచ్చి మాట్లాడుతున్నా. ఓకే ఉంటా, బై. Te gusta la música? Es muy bonita.